మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఎక్కడైనా అన్యాయం జరిగినా ఆపద వచ్చినా బాధితులకు అండగా నేనుంటానని దానిని రాజకీయ కోణంలో చూడొద్దని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లోని ఎంహెచ్ఆర్ కాలనీకి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసే మంచి పనులను రాజకీయ కోణంలో చూడవద్దని తెలిపారు. తన నియోజకవర్గంలోనే కాకుండా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే బాధితుల తరపున పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కాలనీలో ఫ్లాట్లు కోల్పోయిన బాధితులకు సహాయం కోసం 5 లక్షల విరాళం ప్రకటించారు. అదేవిధంగా ఆయన అన్నగారైన చందర్రావు కూడా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజు జితేందర్ నాథ్ మాట్లాడుతూ కాలనీలో ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని ఫ్లాట్లు కోల్పోయిన బాధితులకు 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ మైనంపల్లి హనుమంతరావు అంటే హనుమంతుని రూపంలో వచ్చిన దేవుడని కొనియాడారు. తమ తరపున పోరాటం చేసి తమకు న్యాయబద్ధంగా ఫ్లాట్లను ఇప్పించినందుకు కాలనీలో గుడి కట్టి దానిలో రోజూ వారి పేరున అర్చనలు జరిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు మొమెంటో అందజేసి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, నాయకులు శ్రీశైలం యాదవ్, సూర్యకిరణ్, శ్రీనివాస్ గౌడ్, డిఇ మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్వస్తి మంత్రార్థ్యాజమాన సోదరిమణి చంద్ర శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన, మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు ఇక్కడికి విచ్చేసిన నా ప్రియమైన సోదర సోదరిమణులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే సోదరిమణి చెప్పడం జరిగింది, మా 2 ప్లాట్లు ఇక్కడ పోయాయని. మైపాల్ రెడ్డి గారు చెప్పారు 39 ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని. అది ఏ విధంగా అయిందో తెలియదు, కానీ మీ కాలనీ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనం అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ 39 మందిని ఆదుకోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి నా తరఫున 5 లక్షల రూపాయలు నేను కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాను. ప్రతి ప్లాట్ వారు కూడా, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఇక్కడ 200 గజాలైనా కనీసం 70 నుంచి 80, అంటే ఎంత తక్కువ అయినా కూడా 70 లాక్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ప్లాట్ వారు కూడా ముందుకొచ్చి మరి 39 మందిని సాటిస్ఫై చేసి మరి ఏ విధంగా అకామిడేట్ చేస్తారో అది మీరు కమిటీ కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. అవసరమైతే వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ కట్టించి, ఇవి 2 ప్లాట్లు పోయాయి కాబట్టి 2 ఫ్లాట్స్ ఇవ్వవలసిన అవసరం మరి పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు మైపాల్ రెడ్డి గారి పైన బాధ్యత అప్పజెప్తా ఉన్నాను. మీరెప్పుడు పిలిచినా పలుకుతా ఉన్నా ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాజకీయ కోణంలో తీసుకోకండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నాకు ఒక బిలీఫ్ ఏంటంటే వేవ్స్ చాలా పవర్ఫుల్. ఢిల్లీలో పోయి సాయం చేస్తే మనం ఏమనుకుంటాం వాళ్ళతో ఏం పని పడుతుందో మనకి ఇక్కడ అవసరం పడదు. అదే మల్కాజ్గిరిలో చేస్తే, మెదక్లో చేస్తే, నిజామాబాద్లో చేస్తే నాకు గుర్తింపు ఉంది, మరి అదేవిధంగా మనకు రిటర్న్గా వస్తాయనుకుంటాం, అది ఫాల్స్ అని చెప్పి అది నా బిలీఫ్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేశాను, మనం ఒక మైపాల్ రెడ్డి గారికో ఓ చంద్రశేఖర్ గారికో ఓ జితేంద్ర బ్లెస్సింగ్స్ ఉంటాయి.